హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ రిఫరెన్స్ మోడల్ అండ్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్. తర్వాత అసలు రిఫరెన్స్ ఆర్కిటెక్చర్లో మనం యూస్ చేసే ప్రోటోకాల్స్ ఏంటి, అంటే రిఫరెన్స్ మోడల్లో మనం యూస్ చేసే ప్రోటోకాల్స్, అందులో ద ఫస్ట్ ప్రోటోకాల్ 6LoWPAN ప్రోటోకాల్. సో ఈ 6LoWPAN ప్రోటోకాల్లో ఫస్ట్ మనం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 6LoWPAN అంటే ఇది IPv6 ప్రోటోకాల్ నుంచి మనం తీసుకుంటాం. సో అంటే ఈ ప్రోటోకాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దట్ ఈస్ ఫ్రమ్ IPv6 ప్రోటోకాల్. సో అందుకని మనకి ఇక్కడ 6 అనే నెంబర్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ లో అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే IPv6 ఓవర్ లో పవర్లో మనకి ఈ ప్రోటోకాల్ అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం 6 లో అని చెప్పి తీసుకున్నాం. బట్ ఇక్కడ LO మీన్స్ లో, WPAN మీన్స్ దట్ ఈస్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో టోటల్ కాంబినేషన్ ఆఫ్ IPv6 లో వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ కాంబినేషన్గా మనకి ఇక్కడ 6LoWPANs అని చెప్పి మనం ఈ ప్రోటోకాల్ని తీసుకోవడం జరుగుతుంది. సో అండ్ ఇక్కడ రిఫరెన్స్ మోడల్లో నెట్వర్కింగ్ కాంబినేషన్లో మనకి ఈ ప్రోటోకాల్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే, ఏదైతే మనం ప్రోటోకాల్ యూజ్ చేస్తూ వైర్లెస్ కనెక్షన్స్, అది కూడా పర్సనల్ ఏరియాలో వైర్లెస్ నెట్వర్కింగ్ కనెక్షన్స్ ఎక్కడైతే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, మనం పర్సనల్ వర్క్ స్పేస్ తీసుకుంటున్నాం. సో పర్సనల్ వర్క్ స్పేస్లో మీరు యూజ్ చేసే జనరల్ వైర్లెస్ మీడియంస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒక అరౌండ్గా, పర్సనల్ కనెక్షన్ మీన్స్ దట్ ఈస్ వైర్లెస్ పర్సనల్ కనెక్షన్ మీన్స్ ప్యాన్, ల్యాన్ అనగానే లోకల్ ఏరియా నెట్వర్క్, ప్యాన్ అనగానే పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో పర్సనల్ ఏరియా నెట్వర్క్లో మనం ఎలా అయితే ఎనీ డివైజెస్ని సెంట్రలైజ్డ్గా ఒక రౌండ్ ఫార్మేట్లో మనం ఎలా అయితే ఇంటర్కనెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఫార్మేషన్లో మనం ఈ WPAN యూజ్ చేసి మనం ఇంటర్కనెక్ట్ చేస్తాం. సో ఎవ్రీ వైర్లెస్ మీడియం ఆ కనెక్షన్ ద్వారానే అక్కడ కనెక్ట్ అయ్యేటట్టుగా మనం పెర్ఫామ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ లో అని చెప్తున్నాం, అంటే ఏదైతే IPv6 లో అనేది నుంచి మనం IPv6 ప్రోటోకాల్ నుంచి తీసుకున్నామో దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, మెయిన్గా వెరీ లో కాస్ట్, షార్ట్ రేంజ్, లో మెమొరీ యూజెస్తో మనం ఈ ప్రోటోకాల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఈ ప్రోటోకాల్లో మనం ఏమేమి కంటైన్ చేస్తున్నామంటే, దట్ ఈస్ ప్యాకెట్ కంప్రెషన్ అండ్ అదర్ ఆప్టిమైజేషన్ మెకానిజమ్స్ టు ఎనేబుల్ ద ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ IPv6. సో IPv6 నుంచి ఆ థింగ్స్ అన్నీ కూడా మనం పెర్ఫామ్ చేసుకుంటున్నాం. అండ్ వైర్లెస్ మీడియంని సెంట్రలైజ్డ్ కింద కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో జనరల్గా మనకి ఏంటి అంటే, ఇందులో డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. సో అది కూడా మనం, ఇది నెట్వర్కింగ్ సంబంధించింది కాబట్టి డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఆర్ ప్రాసెసింగ్ డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. వన్స్ డేటా ప్రాసెస్ అయ్యింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ మెథడాలజీస్ అన్నీ కూడా మనకి ఇందులో ఇనీషియల్గా ఎగ్జిస్టెన్స్ అయి ఉంటాయి. సో అలానే స్మాల్ డివైజెస్కి వెరీ లిమిటెడ్ ప్రాసెసింగ్స్తోనే కాకుండా కొంచెం మనం లో కాస్ట్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ యూజ్ చేసే థింగ్స్ కొంచెం హై అయినా కూడా మనం వీటిని మెయింటైన్ చేస్తూ పెర్ఫామ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ద మెయిన్ థింగ్ ఈజ్ షార్ట్ రేంజ్, తక్కువ డిస్టెన్స్. అంటే వైర్లెస్లో మీరు పర్సనల్ ఏరియా అనగానే, పర్సనల్ ఏరియా అంటే సో మీ హోమ్ వర్క్ కానీ లేదు మీ సిస్టమ్ వర్క్ కానీ మీరు ఏవైతే వైర్లెస్ కనెక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవి డెఫినెట్గా మీకు దగ్గరలో ఉంటాయి, అంటే షార్ట్ రేంజ్లో ఉంటాయి. సో లాంగ్ రేంజ్కి మీరు పర్సనల్ ఏరియాలో ఉండరు. సో వైడ్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్లో అయితే కొన్ని డివైజెస్ లాంగ్ పీరియడ్లో ఉండొచ్చు, లాంగ్ రేంజ్లో ఉండొచ్చు. బట్ పర్సనల్ ఏరియాలో ఎప్పుడు కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేబీ నియరెస్ట్ డివైజెస్ కింద ఉండొచ్చు కాబట్టి, సో ఇక్కడ షార్ట్ రేంజెస్ అని మనం ఎస్పెషల్గా తీసుకుంటున్నాం. సో అలాంటి వాటికి మనకి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, మనం ఎడ్జ్ రౌటర్ అనే దాన్ని ఒక దాన్ని కంప్రైజ్ చేస్తాం. సో అది ఎలా తీసుకుంటున్నామంటే, నేను ఇక్కడ చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. సో మనం ఇక్కడ డిఫరెంట్ డివైజెస్ నోడ్స్ తీసుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ 4 నోడ్స్ తీసుకున్నాను. ఆ 4 నోడ్స్ కూడా IPv6 అడ్రస్తో మనకి కంటైన్ అయి ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్ విత్ 1 ఎడ్జ్ రౌటర్. ఓకే, సో అంటే IPv6 అడ్రస్తో ఏవైతే కనెక్ట్ అయి ఉన్నాయో వాటిని మనం ఒక ఎడ్జ్ రౌటర్ని కంప్రైజ్ చేసి దాంతో కనెక్ట్ అవుతున్నాం. సో త్రూ ఎడ్జ్ రౌటర్ మనం ఒక క్లౌడ్ని యాక్సెస్ చేసుకోవడానికి వయా సెన్సార్ ఆర్ ఇంటర్నెట్ ఎనీథింగ్, మనం అక్కడ బోత్ రెండింటిని కూడా యాక్సెస్ చేస్తూ క్లౌడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి లేదు క్లౌడ్కి డేటాని సెండ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి మనకి ఈ మధ్యలో ఎడ్జ్ రౌటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ
సెన్సార్ నోడ్స్ అనేవి వెరీ వెరీ నియర్గా ఎడ్జ్ రౌటర్ని యాక్సెస్ చేసుకుంటాయి. అండ్ ఐఓటీ డివైజెస్లో ఏవైతే స్మాలెస్ట్ థింగ్స్ ఉంటాయో అవి కూడా మనకి సపోజ్ ఎడ్జ్ రౌటర్ ద్వారా ఇక్కడ క్లౌడ్ని యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మెయిన్గా మనకి ఈ ప్రోటోకాల్కి సంబంధించి మెయిన్ రిక్వైర్మెంట్స్ అండ్ వాటికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం బ్యాటరీ సేవింగ్ పర్పసెస్లో కానీ లేదు మెమొరీ రిక్వైర్మెంట్ పర్పసెస్లో కానీ ఈ ప్రోటోకాల్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో సంబంధించిన అడ్వాంటేజెస్ వచ్చేసరికి, ఫస్ట్ వన్, రోబస్ట్ స్కేలబుల్ అనే అప్లికేషన్స్ని అంటే అనే అడ్వాంటేజెస్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈ ప్రోటోకాల్లో మెయిన్గా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ లో కాస్ట్ సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ని యాక్సెస్ చేసుకునేవన్నీ కూడా ఇవి ఈజీగా ప్రోటోకాల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం వన్ టు మెనీ అండ్ మెనీ టు వన్ రౌటింగ్ని ఆఫర్ చేస్తున్నాం. సో వన్ టు మెనీ మీన్స్ వన్ కనెక్షన్ టు మెనీ కనెక్షన్స్, అండ్ మెనీ టు వన్ మీన్స్ మెనీ కనెక్షన్ టు వన్ కనెక్షన్. సో అలానే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని మనం డైరెక్ట్గా రౌటింగ్ పెర్ఫార్మెన్స్ అనేది కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో బై యూజింగ్ దిస్ ప్రోటోకాల్, సో ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజెస్ కింద చెప్పుకుంటాం. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి కంపారిటివ్లీ లెస్ సెక్యూర్ దాన్ జిగ్బీ కనెక్షన్. సో జిగ్బీ ప్రోటోకాల్తో పోలిస్తే మనకి ఇక్కడ కంపారిటివ్లీ లెస్ సెక్యూర్ ఉంటుంది. సో రెండిట్లో కూడా సెక్యూరిటీ ఉంటుంది, బట్ కంపారిటివ్లీ జిగ్బీ మనకి కొంచెం లెస్గా ఉంటుంది సెక్యూరిటీ అనేది. సో మెష్ టోపాలజీ యూజ్ చేయకుండా దీన్ని షార్ట్ రేంజ్లో యూజ్ చేయడం అనేది కుదరదు. సో దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్. డెఫినెట్గా మీరు మెష్ టోపాలజీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అవి ఇక్కడ మనం యూజ్ చేసే థింగ్స్లో మనం ఫేస్ చేసే డిసడ్వాంటేజెస్. అండ్ వైఫై అండ్ బ్లూటూత్ యూజ్ చేసేటప్పుడు కూడా మీకు కొంచెం ఎఫిషియన్సీ అనేది లెస్గా ఉంటుంది ఈ ప్రోటోకాల్ ద్వారా. సో మెయిన్గా మనం ఈ ప్రోటోకాల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ ఎక్కడ అంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్లో, హోమ్ అప్లికేషన్స్లో అంటే ఎనీ హోమ్ పర్పస్ డివైజెస్లో, అండ్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నిక్స్లో, అలాంటి చోట మనకి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోటోకాల్ ఇన్ ఐఓటీ రిఫరెన్స్ మోడల్ ప్రోటోకాల్. సో నెక్స్ట్ ప్రోటోకాల్స్ డిస్కస్డ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.